విశాఖ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో వీళ్ళు కుమ్మక్క అయ్యారు జగని అమ్ముకోబోయాడు అన్నటువంటి ప్రచారం మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నేపథ్యం ఇంకో పక్కన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పల్లా నిరాహార దీక్ష వీటి నేపథ్యంలో వీళ్ళకి రాజకీయంగా అవసరమైంది దాంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రారంభిస్తోంది అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పాదయాత్ర చేస్తారు నగరంలోని అన్ని నియోజకవర్గాలని కలుపుకుంటూ రోడ్ మ్యాప్ పెట్టారు సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగబోతోంది ఈ నెల ఇరవైయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పాత్ర ఉంటుంది ఈ పాదయాత్ర ఉంటుంది ఆ తర్వాత బహిరంగ సభ యూఎంసీ గాంధీ విగ్రహం నుండి కోర్మానపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర ప్రధాన గేట్ దాకా పాదయాత్ర చేసి అక్కడ సభ నిర్వహించాలన్నటువంటిది ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు